నమస్కారం హెచ్ఎన్ 90 న్యూస్ కు స్వాగతం. నా పేరు సుమబిందు. ముఖ్యాంశాలు. తూర్పు గోదావరి జిల్లా గండేపల్లి మండలం నీలాద్రరావుపేట గ్రామంలో సచివాలయ ఆకస్మిక తనిఖీలు. నెల్లూరు జిల్లా గూడూరు పట్న ఐక్య వేదిక ఆధ్వర్యంలో పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని భారీ నిరసన. అర్బన్ రూరల్ పోలీస్ స్టేషన్లను ఆకస్మిక తనిఖీలు. కాడిపర్తి ఫ్యాక్షన్ కట్టడికి గట్టి చర్యలు తీసుకుంటున్నామన్న జిల్లా ఎస్పీ. కడప జిల్లా గొల్లపల్లి గ్రామంలో దారుణ హత్య. అన్నా తమ్ముళ్ళే దాడి చేశారని తెలిపిన డీఎస్పీ విజయ్ కుమార్. నెల్లూరు జిల్లా గూడూరు పట్న ఐక్య వేదిక ఆధ్వర్యంలో రోజురోజుకు పెరుగుతూ పోతున్న పెట్రోల్ డీజిల్ గ్యాసుల నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని కోరుతూ ర్యాలీ, రాస్తారోకో, వంటవార్పు కార్యక్రమాలతో భారీ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఐక్య వేదిక నాయకులు సిపిఐ పట్టణ కార్యదర్శి షేక్ కాళేశం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రెండోసారి అధికారం చేజిక్కించుకున్న తర్వాత ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందన్నారు. యూపీఏ ప్రభుత్వంలో 60 రూపాయలున్న పెట్రోల్ 106 రూపాయలకు చేరిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన పెట్రోల్ డీజిల్ నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రెండేళ్ల నుంచి పోయిన సంవత్సరం కరోనాతో ఇబ్బంది పడుతున్న ప్రజలకి ఆర్థిక సహాయం మానసికంగా శారీరకంగా వైద్యంగా అందించాల్సిన కేంద్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందింది కాకుండా మళ్ళీ అందరి పైన అధిక ధరలు భారాలేయడం అనేది చాలా దారుణమైన కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచుకుంటూ పోతుందో దాని మీద నిరసనగా సక్కలకు నిరసన తెలియజేయడం జరిగింది. ప్రజలారా, ప్రతి ఒక్కరు గమనించండి, గత 1.5 సంవత్సరం నుంచి కరోనా విలయతాండవం చేస్తూ దేశ ఆర్థిక పరిస్థితిని అతలాపుతలం చేస్తున్న పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లోని ప్రజలు ఎవరైతే ఉన్నారో, మధ్యతరగతి ప్రజలు కావచ్చు, సమానం కావచ్చు, ఎవరైనా కానివ్వండి, వాళ్ళు బయటికి వెళ్ళి పనులు చేసుకొని డబ్బు సంపాదించుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉండగా ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ ధరల పెంపు అనేది ప్రజల నడ్డి విరచడము, అంతేకాకుండా మధ్యతరగతి కుటుంబాలని వీధి పాలు చేస్తుంది. ఇదే కనుక కొనసాగిందంటే ప్రజలందరూ ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి దాపరిస్తుందని చెప్పేసి అనంతపురం జిల్లా తాడిపత్తి ఫ్యాక్షన్ కట్టడికి గట్టి చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప కాగినెల్లి పేర్కొన్నారు. తాడిపత్తి అర్బన్ రూరల్ పోలీస్ స్టేషన్లను ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించాక జిల్లా వ్యాప్తంగా పర్యటించి క్షేత్రస్థాయి పరిస్థితుల పరిశీలనలో భాగంగా పోలీస్ స్టేషన్లు విజిట్ చేశారు. తాడిపత్రి ప్రాంతంలో ఉన్న సమస్యలను, ముఖ్యంగా శాంతి భద్రతల గురించి స్థానిక డీఎస్పీతో చర్చించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినంగా చర్యలు తీసుకుంటాం, శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో రాజీ ప్రసక్తే లేదన్నారు. ఫ్యాక్షన్ నియంత్రణకు కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం, ఫ్యాక్షన్ గ్రామాల్లో ఏమి జరుగుతుంది దృష్టి సారించి ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటున్నాం, అందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకోబోతున్నాం, ఎవరిని ఉపేక్షించం, అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణకు గట్టిగా వ్యవహరిస్తాం, వీటితో పాటు బక్రీద్ వేళ ముస్లిం మత పెద్దలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ కార్యదర్శకాలు అనుసరించి ప్రశాంతంగా జరుపుకునేలా చర్యలు తీసుకున్నాం. జిల్లా ఎస్పీతో పాటు తాడిపత్రి డీఎస్పీ చైతన్య, అర్బన్ ఇన్స్పెక్టర్ ప్రసాదరావు, తాడిపత్రి రూరల్ సిఐజిటి నాయకులు తదితరులు పాల్గొన్నారు. పోలీస్ ఆఫీసర్స్తో కప్యాల ఫ్యాక్షన్ చేసుకోవడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతం మీద విశేషంగా పెట్టడం జరుగుతుంది. సో ఎవరైనా శాంతి భద్రత విఘాతం కలిగిస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎన్నో పౌరులు హైలైటింగ్గా లాయన్ గారి ఇష్యూస్కి సంబంధించి ఏదైనా చిన్నదైనా పెద్దదైనా పోలీస్ యాక్షన్ మాత్రం సివియర్గా ఉంటుంది, దాంట్లో జీరో టాలరెన్స్ పడాల్ సచ్ యాక్టివిటీస్. ముఖ్యంగా పాత ఫ్యాక్షన్ కేసెస్ గురించి కూడా మేము డీటెయిల్గా రివ్యూ చేస్తున్నాము. కోర్టులో పెండింగ్ ఉన్న కేసులు, గతంలో జరిగిన విలేజర్స్కు తాజా పరిస్థితి ఎలా ఉంది, ఎన్నికల తర్వాత ఏమో పరిస్థితి ఉంది, అది కూడా సమీకరంగా లోకల్ పోలీస్ ఆఫీసర్స్ని అడిగి ఇక్కడ ఏ ఏడలో పికెట్ తక్కువ పెట్టాలి, ఏ విధంగా ఎక్కువ పోలీస్ ఫోర్స్ అవసరం ఉంది, తర్వాత బీట్స్ ఎలా రియర్మేట్ చేయాలి, దాని గురించి డీటెయిల్గా అన్ని పోలీస్ స్టేషన్ విజిట్ చేస్తే అవగాహన ఉంటుంది కాబట్టి. తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం నీలాంధ్రరావుపేట గ్రామంలో జేసీ రాజ్ కుమార్ సచివాలయం ఆకస్మిక తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా సచివాలయంలో జేసీ సిబ్బందితో విభాగాల వారీగా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సిబ్బందిని విభాగాల వారీగా ప్రశ్నలు అడుగగా సరైన సమాధానం రాకపోవడంతో ఆమె సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం సంక్షేమ పథకాలపై సిబ్బంది అవగాహన కలిగి ఉండాలని, అప్పుడే ప్రజలందరికీ సక్రమంగా పథకాలు అందజేయడానికి వీలవుతుందన్నారు. ఈ నెల నుంచి ప్రభుత్వ బీమా పథకం, విద్యా దీవెన, కాపునేస్తం, చేనేత నేస్తం వంటి అనేక పథకాలు ఉన్నాయని, వాటిని సచివాలయంలో ప్రతి ఒక్కరికి తెలిసేలా ఏర్పాట్లు చేయాలన్నారు. సచివాలయ సిబ్బంది అందరూ డిపార్ట్మెంట్ పథకాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ మల్లిబాము, ఎంఆర్ఓ చిన్నారావు, ఎండీఓ లింకన్, సర్పంచ్ ఎం సురేష్ బాబు, కార్యదర్శి టి తరంగిణి, విద్యా కమిటీ కో ఆప్షన్ నెంబర్ తుపాకల సత్యబాబు, వైఎస్ఆర్సీపీ నాయకులు కాకి శ్రీను, గడ్డం సురేంద్ర, జై చైతన్య కుమార్ పాల్గొన్నారు. కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కళా వెంకటరావు భవనం నుంచి ఎడ్ల బండితో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. జిల్లా గండేపల్లి మండలం సింగారంపాలెం గ్రామంలో రైతు భరోసా కేంద్రంలో రైతు చైతన్య యాత్రలో భాగంగా రైతులకు సలహాలు సూచనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏవో విశ్వనాథ్ మాట్లాడుతూ, రైతులు బోరు కింద వరి పంట పండించే రైతులు ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలి, దానివల్ల మంచి ఆదాయం వస్తుందని తెలియజేశారు. అలాగే మండల అధికారుల నుంచి ఏదైనా ఒక సమాచారం గాని రైతులకు అందాలంటే మధ్యలో అగ్రికల్చర్ అసిస్టెంట్ సమాచారం రైతులకు అందజేయాలని తెలియజేశారు. ఆయన ఇక్కడ రైతులకు అర్థమయ్యే రీతిలో ఒక ఉదాహరణ ప్రస్తావిస్తూ, మండల అధికారులు ఒక స్విచ్ లబ్ది పొందే రైతులకు ఒక బల్బు గాను ప్రస్తావిస్తూ, స్విచ్ వేయగానే బల్బు వెలగలేదంటే సమస్య వైరులో ఉందని, వైరు పని కరెక్ట్ గా చేసినట్లయితే స్విచ్ వేయగానే బల్బు వెలుగుతుందని తెలియజేశారు. ఇక్కడ ఉదాహరణలో వైరు పాత్ర వహించినటువంటి అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉదయ్ మరియు వాలంటీర్ల పనితీరుపై ఏవో విశ్వనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సింగరాయపాలెం రామయ్యపాలెం గ్రామ సర్పంచులు, వైసీపీ కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. మండల స్థాయి అధికారులుగా మేము ఇక్కడ వచ్చి ఇంచుమించు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరిగుంటపాడు స్థానిక జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో సర్పంచ్ కొండిపోగు దిలీప్ కుమార్ అధ్యక్షతన కృష్ణాపట్నం ఆనందయ్య కరోనా మందు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంకే గ్రూప్ కరోనా మందు పంపిణీదాత చీరాల దిన్నె నాగభూషణం మాట్లాడుతూ, ప్రజా ఆరోగ్యం కోసం ఆ మహనీయుడు కృష్ణాపట్నం ఆనందయ్య తయారు చేసిన కరోనా మందును మండల ప్రజలందరూ మహమ్మారి కరోనా బారిన పడకూడదనే ఉద్దేశంతోనే ఈ రోజు నా వంతు సహాయంగా ప్రజలకు ఉచితంగా కరోనా మందును పంపిణీ చేయడం జరిగిందన్నారు. ప్రజల ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలన్నారు. అనంతరం మండల అధికారుల చేతుల మీదుగా ప్రజలకు కరోనా ఉచిత మందును పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ హేమంత్ కుమార్, ఎస్ఐజి శ్రీనివాసరావు, వెటర్నరీ డాక్టర్ నాగరాజు, హెడ్ మాస్టర్ శ్రీనివాస రెడ్డి, ఉప సర్పంచ్ గుండాల కొండారెడ్డి, వైసీపీ నాయకులు మరియు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని కర్నాల వీధి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ చైర్పర్సన్ గా పదవికి నామినేట్ చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి గూడూరు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ కృతజ్ఞతలు తెలిపారు. వైకాపా నేత పొనక శివకుమార్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, సీఎం జగన్మోహన్ రెడ్డి తనపై నమ్మకం ఉంచి పదవిని ఇచ్చారని, రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తానన్నాడు. గూడూరుతో పాటు రాష్ట్రాన్ని స్వచ్ఛంగా చేసే అవకాశం లభించిందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ సహకరించాలని పొనక దేవసేనమ్మ వివరించారు. అనంతరం పలువురు ప్రముఖులు ఆమెను ఘనంగా సన్మానించారు. నమస్కారం. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇంత మంచి సువర్ణ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు, ఒక మన ఆంధ్ర స్టేట్ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ పదవిని నాకు ఇవ్వటం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను మనస్ఫూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు పదవి ఇవ్వటమే కాకుండా మన ఈరోజు ఒక చరిత్ర ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవటంలో జగన్మోహన్ రెడ్డి గారు ముందడుగు వేశారు.
మన భారతదేశంలోనే ఎవరు ఈ విధంగా ఎవరు చేస్తుండరు. 50% లేడీ రిజర్వేషన్ ఇవ్వటం ప్లస్ 50% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని సామాజిక వర్గాలకు కూడా అవకాశం కల్పించటం అనేది చాలా చారిత్రాత్మకమైన విషయము. నేను గతంలో చైర్పర్సన్గా చేశాను కాబట్టి దానిలో ఈ ఈ శానిటేషన్ దీని మీద కూడా కొంచెం అవగాహన ఉంది నాకు. దానిలో గతంలో కంటే కూడా ఇంకా బాగా చేసేదానికి మంచి ఆలోచనలతోటి చేసేదానికి నేను నా వంతు ఇది నేను చేస్తాను. ఈ పదవి ఒక బాధ్యతగా తీసుకొని నేను బాధ్యతాయుతంగా చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. మేరిక మురళికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కడంతో అభిమానులు గూడూరు పట్టణంలో టవర్ క్లాక్ సెంటర్ వద్ద సంబరాలు చేసుకుని బాణసంచ కాల్చారు, స్వీట్లు పంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ చైర్మన్ ప్రకటించిన సందర్భంలో మన నెల్లూరు డిస్ట్రిక్ట్ గూడూరు ఇన్ఛార్జి బాధ్యతలుగా చేపట్టినటువంటి శ్రీ మేరికి మురళీధర్ గారికి రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా నిమిత్తులైన సందర్భంగా మేము ఆ సందర్భాన్ని ప్రోత్సహించుకొని సంబరాలు చూసుకుంటున్నాం. ఆయన శ్రమకి, ఆయన కష్టపడిన దానికి, ఇన్ని రోజులు ఓపిక పట్టిన దానికి జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోకుండా గుర్తు పెట్టుకుని ఆయనకి ఎంతో మంచి విలువైన పదవిని ఇచ్చి కట్టబెట్టారు. దానికి మేము జగన్మోహన్ రెడ్డి గారికి సదా కృతజ్ఞతగా ఉంటామని గూడూరు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ విశాఖ ఏజెన్సీ దారకొండలో 161 కిలోల గంజాయి ఢిల్లీ వాసులు కొనుగోలు చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. సీలేరు పోలీసులు 5 నిందితులను అదుపులోనికి తీసుకుని 25,400 రూపాయలు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని 50 లక్షలు విలువ చేసే గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. कहाँ लेके जाएगा, इसमें क्या है बोरे में? समझा, तुम लोग सारे साथी वाले ना, एक ही गांव का పదిహేడు 7 2021 తేదీన ఈ విధంగా ఐడియా జంక్షన్లో కొంతమంది గంజాయి వంటి సరుకు రవాణా చేయడానికి తీసుకొచ్చినట్టుగా సమాచారంతో మా యొక్క ఏసీ గారు, అలాగే మా సిబ్బంది, అలాగే సీనియర్ పార్టీకి రావడం జరిగింది. వాళ్ళు వచ్చేసరికి ఒక 5 వ్యక్తులు 5 గోడించారు పట్టుకుని ఈ విధంగా ఉండగా వాళ్ళు పరిపాటి పద్ధతిగా మా యొక్క ఏసీ గారు మరి సీనియర్ పార్టీతో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఢిల్లీకి చేరిన వారు ఇక్కడ మన దాగంలో ఆ యొక్క గంజాయి అనుకుని ఢిల్లీలో చిల్లరగా మమ్ముకొని దాని ద్వారా డబ్బులు సంపాదించాలని అలా చేశారు. మొత్తం గంజా 160 కేజీలుగా ఉంది. మొత్తం 25,400 మెమెలు హిట్ చేయండి, అలాగే 4 ఫోన్ కూడా హిట్ చేసాం. దీనిపైన కేసు చేసి దర్యాప్తు చేస్తాం. సిద్ధవటం మండలంలో ఉన్న మైనార్టీ సోదరులు ఈ నెల 21న మసీదుల్లో పండగ ప్రభుత్వ నిబంధనల ప్రకారం సామాజిక దూరం పాటిస్తూ ముస్లిం సోదరులు సహకరించి చేసుకోవాలని సిఐ హనుమంత నాయక్ తన కార్యాలయం యందు తెలియజేశారు. ఈ నెల జూలై 20-20 తారీఖున జరుగుతున్నటువంటి బక్రీద్ పండుగ సందర్భంగా
సిద్ధవటం మండల ప్రజలకు తెలియజేయడంగా ఈ బక్రీద్ ఫెస్టివల్ అందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవడానికి, అదేవిధంగా ఈ కోవిడ్ నిబంధనలు పాటించి జరుపుకోవడానికి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఈ ఎవరైతే పండుగ జరుపుతున్నారో వాళ్ళందరూ కూడా ఈద్గాలో కాకుండా మసీదులో 50 మంది మాత్రమే అలౌడ్ చేసేటట్టుగా, ఈ 50 మంది కూడా సోషల్ డిస్టెన్సు, అదేవిధంగా మాస్కులు ధరించడం, శానిటైజర్లు ప్రాపర్గా వాడడం, ఇవన్నీ మెయింటైన్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. కాబట్టి దీన్నందరూ కూడా పాటించి, లాస్ట్ ఇయర్ కూడా ఇదే విధంగా కరోనా ఉంది, లాస్ట్ ఇయర్ కూడా మనం అందరూ కూడా ఎక్కడ ఈద్గాల దగ్గర రాకోకుండా ఇంట్లోనే కొంతమంది చాలామంది చేసుకున్నారు, అదేవిధంగా మసీదుల్లో కొంతమంది రావడం జరిగింది. ఈ పిల్లలు అదేవిధంగా వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం బయట రాకోకుండా ఇంట్లోనే ఈ యొక్క నమాజ్ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అదేవిధంగా వాళ్ళు ఈ ఆలింగనం చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా కొంత చేసుకోకూడదు, ఈ సోషల్ డిస్టెన్స్లో భాగంగా చేసుకోకూడదని చెప్పేసి కూడా ప్రభుత్వం ఉత్తర్వించింది. కాబట్టి వీటినన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనకి మళ్ళా కరోనా కేసులు కొంత పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి ఆంక్షలు పెట్టడం జరిగింది. కాబట్టి దీన్ని అందరూ కూడా సమర్థించి సహకరించి ఈ యొక్క పండగ ఈ యొక్క కోవిడ్ ఉత్తర్వులు ఏమైతే ఉన్నాయో నిబంధనలు పాటించి సక్రమంగా మంచి వాతావరణంలో ఈ యొక్క బక్రీద్ పండుగ జరుపుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మంగారి మఠం మండలం గొల్లపల్లి గ్రామంలో జరిగిన దారుణ హత్యలో బొమ్మ కృష్ణారెడ్డి అనే వ్యక్తి పైన అన్నా తమ్ముళ్లే దాడి చేశారని, ఈ కేసులో 7 మంది ముద్దాయిలను అరెస్ట్ చేశామని డిఎస్పీ విజయ్ కుమార్ తెలిపారు. ఈ హత్యకు ఉపయోగించిన కటే రోకలి బండలు, 2 మోటారు సైకిళ్లు మఠం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హత్యకు ప్రధాన కారణం 70 తులాల బంగారం, 35 లక్షల నగదు కోసమని మైదుకూరు డిఎస్పీ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. ఈ సమావేశంలో మైదుకూరు డిఎస్పీ విజయ్ కుమార్, మైదుకూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కొండారెడ్డి, బ్రహ్మంగారి మఠం ఎస్ఐ శ్రీనివాసులు పాల్గొన్నారు. కృష్ణారెడ్డి అనేటువంటి వ్యక్తిని సొంత అన్నయ్యటువంటి నాగిరెడ్డి మర్డర్ చేసినట్టు వచ్చిన సమాచారం. అందులో ఆ యొక్క నాగిరెడ్డి, ఈ యొక్క శుభ కృష్ణారెడ్డి వీళ్ళిద్దరూ కొన్ని ఏళ్ళలోంచి వాళ్ళు కువైట్కి పోవడం, అక్కడ మంచి సంపాదన సంపాదించిన తర్వాత వాళ్ళందరూ 2014లో సొంత గ్రామం గొల్లపల్లికి రావడం, అక్కడ అందరూ కూడా ఉండి వాళ్ళ హౌసెస్ కూడా కట్టుకోవడం పక్కపక్కలోనే అప్పుడందరూ కలిసి ఉన్నారు. అదేవిధంగా బద్దీల్లో కూడా ఒక హౌస్ను కంబైన్డ్గా ఇద్దరి యొక్క పేర్లతో కొనడం జరిగింది. అదేవిధంగా 1 ఎకరా 80 సెంట్లు, వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ప్రాపర్టీకి సంబంధించి 70 తులాల బంగారు, అదేవిధంగా 30 లక్షల క్యాష్ కూడా వీళ్ళ మధ్యలో ఉన్నటువంటి యొక్క ఇవి బాగా పరిష్కారాలు చేయాలని చెప్పేసి చాలా శుభ కృష్ణారెడ్డి, ఆ భార్య ఇద్దరు కూడా ఈ యొక్క నాగిరెడ్డిని డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క క్రమంలో వీళ్ళు ఒకరినొకరు దాదాపుగా 6 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇందులో 6 కేసులు పెట్టుకుని రిజిస్టర్ పోలీస్ స్టేషన్లో కూడా కేసులు వీళ్ళ పైన ఉన్నాయి. ఈ క్రమంలో ఈ యొక్క కృష్ణారెడ్డి ఈ యొక్క నాగిరెడ్డిని ఈ యొక్క 70 తులాల బంగారు, 35 లక్షల క్యాషు, అదేవిధంగా 1.8 ఎకర్స్ పొలము, బద్వేల్లో ఇల్లు, వీటి గురించి డిమాండ్ చేయడం, దీన్ని ఏ విధంగా అయినా ఇవ్వకూడదని చెప్పేసి ఈ యొక్క వీళ్ళందరూ ఇంక్లూడింగ్ పెద్దన్న సుబ్బిరెడ్డి, అదేవిధంగా వాళ్ళ మామ వెంకటరెడ్డి, అదేవిధంగా లక్ష్మి ఈశ్వరమ్మ, అదేవిధంగా లక్ష్మీ ప్రసన్న నాగమల్లారెడ్డి అనేటువంటి వ్యక్తి ఇందులో తోడైనాడు. ఇతను మదిరెడ్డిపల్లి యొక్క గ్రామస్తుడు. వీళ్ళందరూ ఒక ప్లాన్ తయారు చేసుకోవడం, ఇతను ఎట్లయినా తుదముట్టిస్తే ఇటువంటి ఈ ఆస్తిని వాళ్ళ సొంతం అవుతుంది అనేటువంటి ఒక దురుద్దేశంతో ఒక ప్లాన్ తయారు చేసుకున్నారు. వాళ్ళు ఆ రోజు 11వ తేదీ బయట వరండాలో నిద్రిస్తున్నటువంటి యొక్క ఈ యొక్క శుభ కృష్ణారెడ్డి అతని భార్య దోంతరను తీసి పడుకునే గాఢ నిద్రలో ఉన్నటువంటి వ్యక్తిని
రోకలి బండలతోనూ కర్రలతోనూ తలపైన కొట్టి చంపడం జరిగింది. ఈ యొక్క క్రమంలో ఎస్పీ శ్రీ కేకే నందరాజన్ సార్ యొక్క ఆదేశాల మేరకు సిఐ కొండారెడ్డి, ఎస్ఐ శ్రీనివాసులు వాళ్ళ సిబ్బంది ఈ యొక్క కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తూ అదేవిధంగా చాకచక్యంగా వీళ్ళను నిన్న సాయంకాలం 5 గంటలకు మదిరెడ్డిపల్లి క్రాస్ దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ యొక్క స్వాధీనంలో ఉన్నటువంటి 2 మోటార్ బైక్స్, అదేవిధంగా 2 రోకల బండలు, 1 స్టిక్ కూడా వాళ్ళ స్వాధీనంలో రికవర్ చేయడం జరిగింది. ఇది సొంత అన్ననే తమ్ముణ్ణి ఆస్తి కోసం చంపబడినటువంటి ఈ కేసు దర్యాప్తు కొండారెడ్డి సిఐని, ఎస్ఐని ఎస్పీ గారు అభినందించడం జరిగింది. ఓకేనా? కడప జిల్లా మైదపూరు నియోజకవర్గం బ్రహ్మంగారి మఠం మండలం జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి మఠాధిపతి నియామక విషయంపై ఉన్నత న్యాయస్థానంలో తీర్పు వెలువడించడం జరిగింది. కొన్ని సామాజిక మాధ్యమాల్లో ఉన్నత న్యాయస్థాన తీర్పును వక్రీకరించి ప్రచారం చేయడం సరికాదని ప్రొద్దుటూరు బ్రహ్మపదం పీఠాధిపతి కృష్ణమాచారి బ్రహ్మంగారి మఠంలో విలేకరుల సమావేశంలో వివరణ ఇవ్వడం జరిగింది. ఫిట్ పర్సన్ నియమించినటువంటి అంశం గురించి హైకోర్టులో చర్చ జరిగినటువంటి అంశం మీ అందరికీ కూడా తెలిసిందే. నిన్నటి రోజు తీర్పు వచ్చినటువంటి విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి ధార్మిక పరిషత్తులో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఈవో గారి యొక్క సంతకం లేదన్నటువంటి కారణం చేత ఫిట్ పర్సన్ని సాంకేతికంగా తొలగిస్తూ ఉన్నట్లు ఒక తుది తీర్పును వెలువరించినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలిసిన అంశమే. కానీ సోషల్ మీడియాలో, డిజిటల్ మీడియాలో ఈ విషయాన్ని కొంతమంది అవాస్తవాన్ని చిత్రీకరిస్తూ, మరికొంతమంది అవాస్తవాల్ని ప్రోగు చేసుకుంటూ బ్రహ్మంగారి మఠానికి సంబంధించినటువంటి, భవిష్య పీఠాధిపతికి సంబంధించినటువంటి విషయంలో తుది తీర్పు వచ్చింది అన్నటువంటి విషయాన్ని ప్రచారం చేస్తూ ఉన్నటువంటి విషయాన్ని మేము చూసాం. పీఠాధిపతి స్థానం ఎవరికి వస్తుందోనని మళ్ళీ కొత్త తెరలేపారు. ఇవన్నీ అవాస్తవాలని చెప్పవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి పూజ్య స్వామీజీ శైవక్షేత్ర పీఠాధిపతులైనటువంటి శ్రీ శివస్వామి వారి యొక్క నేతృత్వంలో ఉన్నటువంటి విశ్వధర్మ పరిరక్షణ వేదిక మరియు బ్రహ్మపదం నుంచి కృష్ణమాచార్య అనబడేటువంటి నేను, మేము సంయుక్తంగా చేస్తూ ఉన్నటువంటి ప్రకటన ఒకటే. భక్తులు ఎవరూ కూడా ఆందోళనకు గురవ్వాల్సినటువంటి పని లేదు. త్వరలో ధార్మిక పరిషత్తును మళ్ళీ ఏర్పాటు చేయటం, ధార్మిక పరిషత్తు ద్వారా అంతిమమైనటువంటి నిర్ణయం, ఆ తర్వాత వెంకటాద్రి స్వాముల వారిని పీఠాధిపతిగా ప్రకటించవలసినటువంటి తతంగమంతా కూడా ప్రభుత్వ యంత్రాంగం మాత్రమే చేయవలసి ఉంది. ఇది కోర్టు పరిధిలోకి రాదు. ఈ విషయాన్ని గౌరవ న్యాయస్థానమే మనకు చెప్పినటువంటి అంశం. కాబట్టి ఈనాడు వచ్చినటువంటి తీర్పు కేవలం ఎవరైతే ఇక్కడ ఎండోమెంట్ ఆఫీసర్గా, ఫిట్ పర్సన్గా వచ్చి ఉన్నారో వారి నియామకానికి ధార్మిక పరిషత్తు యొక్క అంగీకారం ఉందా అని కోర్టు అడిగితే ప్రభుత్వం ఉంది అని చెప్పినటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి విషయాలను అడిగితే అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఈవో గారి సంతకం లేనందున కొన్ని సాంకేతిక పరమైనటువంటి కారణాల ద్వారా ఆ ఉత్తర్వును ఉపసంహరించుకోవాలని లేదా ఇది చెల్లదని మాత్రమే న్యాయస్థానం తీర్పునిచ్చింది. వాస్తవికమైనటువంటి పరిస్థితుల్లో ఇప్పటికీ కూడా గౌరవ అనంతపురం కదిరి పట్టణ పరిధిలో వరద నీటిలో జలమయమైన ఇంటిలో చిక్కుకున్న తల్లి బిడ్డలను కదిరి పట్టణ పోలీసులు కాపాడి సురక్షిత ప్రాంతంలోని ఇంటికి తరలించారు. నిన్న రాత్రి కురిసిన జోరు వాన వరద నీటితో కదిరి పట్టణం అడపాల వీధి జలమయమైంది. కండ్లపేట మండలం తుమ్మలబేడు వాలంటరీగా పనిచేస్తున్న మానస తన 10 నెలల పాపతో కలిసి ఇదే వీధిలో నివసిస్తుంది. నిన్న రాత్రి కురిసిన వర్షపు నీటితో ఈమె ఇల్లు, పరిసర ప్రాంతాలు జలమయమయ్యాయి. బిడ్డతో సహా తనకి ప్రమాదం ఏర్పడిందని ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో డైల్ హండర్ కు సమాచారం చేరవేసింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా డైల్ హండర్ సిబ్బంది కదిరి పోలీసులను అప్రమత్తం చేశారు. దీంతో కదిరి డిఎస్పీ భవ్య కిషోర్ పర్యవేక్షణలో అర్బన్ సిఐ శ్రీనివాసులు, కానిస్టేబుల్ దేవేంద్ర, హోంగార్డ్ లక్ష్మీనారాయణలు ఆ ప్రాంతానికి వెళ్లారు. వర్షపు నీటితో ఆ ప్రాంతమంతా జలమయమై ఉండటం, నడుచుకుంటూ వెళ్లలేని స్థితిలో టైర్ ట్యూబ్లు, తాళ్లు సేకరించి వాటి సహాయం ద్వారా మానసాయిలు చేరుకున్నారు. అప్పటికే బిక్కుబిక్కుమంటూ సహాయం కోసం ప్రాణభయంతో తన ఇంట్లో ఎదురు చూస్తున్న తల్లి బిడ్డను అక్కడి నుండి తరలించి సురక్షిత ప్రాంతంలోనే ఓ ఇంటికి చేర్చారు. పోలీసులు చేసిన సేవల పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేసింది. కదిరి డిఎస్పీ భవ్య కిషోర్, అర్బన్ సిఐ శ్రీనివాసులు, కానిస్టేబుల్ దేవేంద్ర, హోంగార్డ్ లక్ష్మీనారాయణలను జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప కాగినెల్లి ఐపీఎస్ అభినందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం నీలాద్రరావుపేట గ్రామంలో సచివాలయ ఆకస్మిక తనిఖీలు.
నెల్లూరు జిల్లా గూడూరు పట్న ఐక్య వేదిక ఆధ్వర్యంలో పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని భారీ నిరసన. అర్బన్ రూరల్ పోలీస్ స్టేషన్లను ఆకస్మిక తనిఖీలు. కాడిపత్తి ఫ్యాక్షన్ కట్టడికి గట్టి చర్యలు తీసుకుంటున్నామన్న జిల్లా ఎస్పీ. కడప జిల్లా గొల్లపల్లి గ్రామంలో దారుణ హత్య. అన్నా తమ్ముళ్లే దాడి చేశారని తెలిపిన డీఎస్పీ విజయ్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి హెచ్ఎన్ 9 టీవీ న్యూస్ తో మళ్ళీ కలుసుకుందాం.